नमस्ते एक् न्यूज़ को स्वागत नेनु मलमण्यम मुंदुगा हेडलाइंस मोडी प्रभुत्वं पै प्रजलु विश्वासंतो उन्नारु एपीलो मरिंत पुंजुकुंटामनि तेलिपिन अरुण सिंग पेंचिन पेट्रोल डीजिल गैस धरलु तग्गिंचाली नगर कांग्रेस संतकाल सेकरण దళారుల పెత్తనంతో నష్టపోతున్నాం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మత్స్యకారుల విజ్ఞప్తి ఎన్ని సంవత్సరాలైనా పోరాటం కొనసాగిస్తాం జేఏసీ దీక్షలకు సంఘీభావం తెలిపిన పెందుర్తి సిఐటియు నాయకులు రానున్న రోజుల్లో విశాఖను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతాం फुटबॉल क्लब प्रारंभलो मंत्री अवंती व्याख्या इक वार्ताल विवराल चूद्दाम నగరంలోని మేధావుల సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కనీస సదుపాయాల కల్పనతోనే దేశ జీడీపీ వృద్ధి చెందుతుందని మోడీ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసంతో ఉన్నారని ఏపీలో మరింత పుంజుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మేధావుల సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ సింగ్ మాట్లాడుతూ కనీస సదుపాయాల కల్పనతోనే దేశ జీడీపీ వృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. గత 2013-14 బడ్జెట్లో 34,000 కోట్లు హెల్త్ సర్వీసెస్కు కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్లో 2,23,000 కోట్లకు పెంచామని వివరించారు. వ్యాపార రంగం నుంచి వచ్చే జీడీపీ చాలా తక్కువగా ఉందని సప్లై చైన్ మేనేజ్‌మెంట్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునే స్వేచ్ఛ ఇచ్చామని రైతుల ఆదాయం పెరిగితే నాణ్యమైన పంటలు వస్తాయని వివరించారు. మోడీ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని ఏపీలో 25 ఏళ్ల క్రితం 14% ఓట్లు సాధిస్తే ప్రస్తుతం 18% ఉన్నామని భవిష్యత్తులో మరింత పుంజుకుంటామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఊరే దేశభరమే దేర్ ఆర్ 1700 పార్టీస్ ఇన్ ది కంట్రీ ఆర్ 1700 పార్టీస్ హై సమ్ ఆఫ్ దేమ్ ఆర్ నేషనల్ సమ్ ఆఫ్ దేమ్ ఆర్ స్టేట్ రీజనల్ పార్టీస్ అండ్ బీజేపీ ఇస్ ది ఓన్లీ పార్టీ విచ్ వి కెన్ సే విత్ ద కాన్ఫిడెన్స్ దట్ ది పార్టీ హస్ ఎ ఐడియాలజీ హమారి పార్టీ కి విచారధారా హై आइडियोलॉजी के आधार पर चलने वाली एकमात्र पार्टी दैट इज भारतीय जनता पार्टी. और जब भी किसी राजनीतिक दल का गठन होता है बनता है तो एक उद्देश्य के लिए एक आइडियोलॉजी को के आधार पर काम करने के लिए ही दल का गठन होता है होना भी चाहिए. आवर आइडियोलॉजी इज एकात्म मानववाद दैट इज इंटीग्रल ह्यूमनिज्म और आवर लक्ष्य गोल इज अंत्योदय. इंटीग्रल ह्यूमनिज्म का मतलब हुआ कि हम अपने बारे में नहीं, जब अपने बारे में सोचते हैं तो वी हैव टू थिंक अबाउट द नेबर्स आल्सो, अबाउट द सोसाइटी आल्सो. हम अपने जैसा पूरे मानव समाज के बारे में सोचते हैं. दिस इज द आइडियोलॉजी गिवन बाय पंडित दीनदयाल उपाध्याय जी. देयर हैज टू बी इंटरनल डेमोक्रेसी. आंतरिक लोकतंत्र एक पार्टी में होना चाहिए. द दैट इंटरनल डेमोक्रेसी that is there in the BJP. No one can say who will be the next president of the Bharatiya Janata Party. Anyone can become. हमने देखा कुशाभा ठाकरे, राजनाथ सिंह जी, सब लोग सिंपल सिंपल, अटल बिहारी वाजपेयी जी, from simple family they become the president of the party. But in Congress party which is also national party, the there is a fixed position that राजीव गांधी, इंदिरा गांधी, राजीव गांधी, सोनिया गांधी, अगेन राहुल गांधी, अगेन सोनिया गांधी, अगेन राहुल गांधी, देयर इज अ फिक्स्ड चेयर फॉर द प्रेसिडेंसी दैट इज देयर इन द कांग्रेस. बट इन भारतीय जनता पार्टी देयर इज इंटरनल डेमोक्रेसी. एवरी थ्री ईयर देयर आर इलेक्शन इन द पार्टी एंड एनी वन कैन बिकम. फार्मर सन, टीचर सन, अ पर्सन बिलोंगिंग फ्रॉम द रूरल एरिया कैन बिकम द पार्टी प्रेसिडेंट. So two things are important that is there and that's why we can say the Bharatiya Janata Party is different. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను రద్దు చేయాలని కోరుతూ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిరిపురం పెట్రోల్ బంక్ వద్ద నిరసన చేపట్టారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై అధిక భారం మోపకుండా ధరలు తగ్గించాలని కోరారు.
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ సిరిపురం పెట్రోల్ బంక్ వద్ద నిరసన చేపట్టిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునందాదేవి ప్రజల నుంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కరోనా మొదటి రెండో దశల్లో ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిపై పెట్రో భారం మోపడం సరికాదన్నారు. అంతర్జాతీయంగా రేట్లు తగ్గినా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ఎక్సైజ్ డ్యూటీ విపరీతంగా పెంచడం మూలంగా ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఏఐసిసి మరియు మా పిసిసి డాక్టర్ సాకే శైలజనాథ్ గారి పిలుపు మేరకు పెరిగిన పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే బేషరతుగా తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిని డిమాండ్ చేస్తున్నాం. ఒక విధంగా కోవిడ్ వచ్చి ప్రపంచమంతా అల్లలాడిపోతుంటే మిగతా దేశాల అన్నింటిలోనూ ఆర్థికంగా ఎదగడానికి ప్రజలకి భారం పడకుండా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ట్యాక్స్ రూపంలో యథేచ్ఛగా ప్రతిరోజు చాప కింద నీరులాగా 25 పైసలు 35 పైసలు పెంచుకుంటూ పోతూ ఈ రోజున సెంచరీ దాటిపోయి 106-107 రూపాయలు పెట్రోల్ ధర వచ్చింది. సామాన్య మానవుడు బతకడమే కష్టమైన రోజుల్లో ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, మనిషి బతకడమే కష్టంగా ఉంది, మనుషులు ఏమైపోతున్నారో తెలియలేని ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ధరల భారం పెంచి ప్రజలను నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన పెట్రోలు డీజిలు గ్యాస్ మీద కాంగ్రెస్ పార్టీ తరఫున నగర కాంగ్రెస్సు మరియు మహిళా కాంగ్రెస్సు ఆధ్వర్యంలో నాయకులందరూ ఈ రోజున ఈ సంతకాల సేకరణ మొదలెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి కంటిన్యూస్గా 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ప్రతిరోజు వినూత్న కార్యక్రమాలతో సంతకాల సేకరణలు, సైకిల్ ర్యాలీలు, వినూత్నంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ మీద మా కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసనలు తెలియజేస్తున్నాం. దళారుల ఇబ్బందుల వలన మత్స్యకారులు తీసుకువచ్చే చేపలకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద జాలారిపేటలో గ్రామ సేవా సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మత్స్యకార నాయకులు రాజు మాట్లాడుతూ తాము తీసుకుని వచ్చే మత్స్య సంపద కొనడానికి కొత్త వారిని రానేయకుండా సిండికేట్ అడ్డుకుంటోందని మండిపడ్డారు. యజమానులు, మత్స్యకారుల మధ్య మూడో వ్యక్తుల పెత్తనం ఎక్కువగా ఉందని, తమకు బిల్లులు కూడా సరైన సమయానికి ఇవ్వడం లేదని వాపోయారు. మత్స్యకారులు నేరుగా విక్రయాలు జరుపుకునేలా విక్రయ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలని కోరారు. 4000 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కానీ ఇంతకాలం గ్రామ కులపతి చెప్పినటువంటి 20 సంవత్సరాల నుండి అక్కడ ఫిషింగ్ హార్బర్లో అమ్ముకోవడం వల్ల వారికి అర్థమయ్యేది కాదు, దీనివల్ల ఇంత లాస్ అయిపోతున్నాం, వ్యాపారస్తులు ఎలా మోసం చేస్తున్నారని మా వద్దకు రావడంతో మేము హడావుడిగా కాకినాడ ఫిషింగ్ హార్బర్ వ్యాపారస్తులు కలవడం జరిగింది. వారు కూడా ఒకటే చెప్పారు, మేము వ్యాపారం చేయడానికి అయితే మేము సిద్ధమే, కానీ మమ్మల్ని ఫిషింగ్ హార్బర్లో ఒక యూనియన్గా ఏర్పడిపోయి మమ్మల్ని అక్కడ రానకుండా చేయడం జరుగుతుంది, మీరంటూ ఇక్కడ ఐస్ పెట్టుకొని అన్ని చేసుకొని మాకు సంపదని ఇస్తానంటే మేము కొనడానికి సిద్ధమే అని చెప్పి కాకినాడ నుంచి మాకు సమాచారం ఇచ్చారు. మేము ఒకటే, మా సంపద ఎక్కువ వస్తుంది, ఒక్కొక్క సీజన్లో సంపద తగ్గట్టు రేట్ రావట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ సౌకర్యం కలడం వల్ల కేజీ ఎల్లోపిన్ అంటే టూనా చేపండి, అది 110 వేస్తున్నారండి. ఇక్కడే అక్కడికి వెళ్ళి అమ్ముకుంటే ఇంతకాలం కూడా 70, 60, 50 రూపాయలే, ఎంత నష్టపోతున్నాం చూడండి. రెండోది కొమ్ముకోని చూస్తే 100 రూపాయలండి, అదే 90 కేజీ లోపు అయితే 120. ఏ రేట్ అయినా సరే కొమ్ముకొని వాడికి వెళ్ళబోతాడికి ఆటలాడిచ్చేస్తుంటారు. ఈ చేప పాడైపోయింది, కొన్ని ధర కొన్న కొనేటప్పుడు 15,000 కన్నా కొంటుండ్రు, చేపను తరిగేసి అడు తరిగేసి కటింగ్ చేతులు ఒక రేటు పెట్టేస్తున్నారు, బిల్లులు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. 15 రోజులు లేదా 20 రోజులు 30 రోజులు, ఇప్పుడు కరోనా ముందు వేసుకుని చేపలు డబ్బులు కూడా ఇప్పుడు వరకు ఇవ్వలేదు. రెండోది మాకు ఒకటేనండి మా కోరిక, మా గ్రామంలో చాలా ప్లేస్ ఉంది, మా చేపలు మేము స్టోరేజ్ చేసుకోవడానికి చేపల విక్రయ కేంద్రం అనేది నిర్మిస్తే మేము చాలామంది బాగుపడతామండి. ఎందుకంటే మత్స్యకారులు డైరెక్ట్గా ఒడ్డుకు వచ్చి ఆ చేపల విక్రయ కేంద్రంలో అమ్మేసుకుంటాడు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ వెళ్ళేటప్పుడు దాని తాలూకా సామాన్లు కూడా బిగించుకోవడానికి అవుద్దండి. ఉదయం వెళ్ళిన వ్యక్తి రాత్రి 10 గంటలకు చెట్టుకి వస్తే రేపటి మరుసటి రోజున చేపలకు ఐటమ్స్ ఎలా పెట్టుకుంటాడండి? మేము అందుకే మనం కార్పొరేటర్ గారు కౌన్సిలింగ్లో కూడా పెట్టారు, నిన్న ఏఈ మేడం గారు చూశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 97వ రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరానికి పెందుర్తి సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచాకుగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని పెందుర్తి జోన్ సిఐటియు నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 97వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన పెందుర్తి జోన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జి అప్పలరాజు మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టాలని మోడీ ప్రభుత్వం చూస్తుందని, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాయడం మానేయాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారు. అలా కాకుండా మొండి పట్టదలకు పోయి ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ఎన్ని సంవత్సరాలైనా పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. ఈ రోజు పెందుర్తి జోన్గా మేము స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఈరోజు నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు మేము నిరాహార దశలో కూర్చోవడం అనేది జరిగింది. ఈ రోజుకి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 97వ రోజు నిరాహార దశలు అనేది జరుగుతుంది. వాస్తవంగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ను దక్షిణ కొరియా పోస్కా కంపెనీకి అమ్మేస్తామని చెప్తే ఆనాడే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ యొక్క కార్మికులు మొత్తం ఉన్నటువంటి 50,000 మంది ఇతర నగరంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటామని చెప్పి పట్టుదలతో ఈరోజు అక్కడ స్టీల్ ప్లాంట్ గేటు దగ్గర కానీ ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర కానీ బ్రహ్మాండంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పోస్కా కంపెనీ వాడు కానీ విశాఖ నగరంలో దిగితే వాడు కాలు చెయ్యి ఎరగొడతామని చెప్పి కార్మిక వర్గం ప్రతిజ్ఞపూని ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పోరాటం అనేది జరుగుతుంది. ఈ నిరాహార దీక్షలు కంటిన్యూగా కొనసాగడానికి మేము సిద్ధంగా, సంవత్సరాల కొలదైనా కొనసాగించడానికి మేము దీక్ష పూనాము. ఖచ్చితంగా ఇతర సంఘాలు కలుపుకొని ఈ దీక్షను కంటిన్యూ చేస్తామని హెచ్చరిక చేస్తూ నరేంద్ర మోడీ ఇప్పటికైనా తన యొక్క విధానాలు మార్చుకొని కార్మికుల పక్షాన ఉండాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హీరో నిర్వహించే 2021-2022 ఫుట్బాల్ లీగ్లో పాల్గొనేందుకు విశాఖపట్నం నుండి అర్హత సాధించిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ను రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు బీచ్ రోడ్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ క్రీడా పురస్కారాలు ప్రవేశపెట్టారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీఎఫ్ఏ అధ్యక్షులు గోపాలకృష్ణ, ఏఏఎఫ్ఎఫ్ జనరల్ సెక్రటరీ కుషాల్ దాస్, ఐలీగ్ సీఈఓ సునందోక్ ధర, ఏపీఎఫ్ఏ, వీడీఎఫ్ఏ అధికారులు పాల్గొన్నారు. ఫౌండర్ ఆఫ్ ది శ్రీనిధి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో ఈ శ్రీనిధి ఫుట్బాల్ క్లబ్ విశాఖపట్నంలో లాంచ్ చేయడం చాలా సంతోషం. ఈ రోజున క్రీడాకారుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ముఖ్యంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ క్రీడాకారులను ప్రోత్సహించాలని, మరి వైఎస్ఆర్ క్రీడా పురస్కారాలు అందజేయటం, నేషనల్స్లో గోల్డ్ మెడల్ సాధించిన 5 లక్షలు, అలాగే బ్రాంజ్ మెడల్ సాధించిన 2.5 లక్షలు, సిల్వర్ మెడల్ సాధించిన వారికి మరి బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి 3 లక్షలు, సిల్వర్ మెడల్ సాధించిన 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వ ఉద్దేశం. ఈ రోజున ప్రభుత్వంతో పాటు ఇలాంటి మరి ఎన్జిఓలు కానీ ఇలాంటి ఫిలాంథ్రపిస్టులు కూడా ముందుకొస్తే తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలను మనం వెలికి తీసి వాళ్ళని జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ వారిని తరిఫీదు ఇవ్వడానికి బాగుంటుంది. కాబట్టి మరి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి మన ఆంధ్ర ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ గారికి, అలాగే ఈ క్లబ్ లాంచ్ చేసిన చేయడానికి ముందుకొచ్చినటువంటి మహి గారికి మరి మా క్రీడా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక పక్కన టూరిజం హబ్, ఇంకో పక్కన పరిశ్రమలు, అలాగే ఈ క్రీడా రంగాన్ని కూడా అన్నింటిలో అభివృద్ధి చేసి ఈ స్పోర్ట్స్ హబ్గా కూడా తయారు చేస్తామని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాను.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. అరుణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారని, స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. बधाई देता हूं, इसलिए बधाई देता हूं कि जिस प्रकार से इन्होंने संघर्ष के कार्यक्रम शुरू किए, प्रदेश में कुशासन वाली सरकार है, इनकॉम्पिटेंट सरकार है, उसके खिलाफ आंदोलन का काम हाथ में लिया है. इसलिए मैं आपके स्टेट प्रेसिडेंट जो सुरेंद्रन जी है, उनको ढेर सारे सुरेंद्र मोहन जी को बधाई देता हूं. इस काम को आगे आप बढ़ाते रहिए. मैं आपके समक्ष खड़ा हूं तो मुझे भी 25 साल पुरानी बात याद आ रही है. मैं भी युवा मोर्चा में 25 ईयर्स बैक आई वॉज ऑल्सो इन यूथ विंग. उस समय राष्ट्रीय कोषाध्यक्ष और राष्ट्रीय उपाध्यक्ष ऑल इंडिया वाइस प्रेसिडेंट यूथ विंग का था. हम लोग ये नारा लगाते थे 25 साल पहले, क्या कि युवा मोर्चा की क्या पहचान है, तो युवा मोर्चा की पहचान क्या होनी चाहिए, तो युवा मोर्चा की पहचान उसमें हम लोग लगाते थे और कहते थे कि युवा मोर्चा की पहचान ये है, पैर में चक्कर, जिसको समझ में नहीं आया कि बाद में ट्रांसलेट कर देंगे, नहीं तो समझ में आएगा तो थोड़ी देर पूछें. पैर में चक्कर, लगातार चलते रहना, चलते रहना, चलते रहना, घर पे नहीं बैठना, यह युवा मोर्चा की पहचान है, चलते रहना. मन अखिल भारत भारतीय जनता पार्टी नेशनल पार्टी प्रधान कार्यदर्शी अखिल भारत स्थाई ऑल इंडिया जनरल सेक्रेटरी वार टाइम प्रति संवत्सरं एदो ओक राष्ट्रानिकि वेळ्ळालि. आ राष्ट्रानिकि वेळ्ळि आ राष्ट्रंलो जरुगुतुन्नटि पार्टी योक्क वास्तव स्वरूपान्नि अध्ययनं चेयालि. आ वास्तव स्वरूपंलो वारि कोन्नि एजेंडानि ओक प्रणालिकनि मनकि इव्वडं जरिगिंदि. अंदुलो प्रधानंगा ओक बूत् कमिटी समावेशंलो अखिल भारत प्रधान कार्यदर्शिकि पाल्गोनडं, बूत् कमिटी योक्क कार्यकर्तल्नि परिचयं चेसुकोवडं. మనందరికీ బూత్ మన బూత్లో ఉండేటువంటి పరిస్థితి ఇది నేను చెప్పగానే మీకు జ్ఞాపకం రావాలి. ఇక్కడ ఉన్న ప్రతి భారతీయ జనతా యువమోర్చా కార్యకర్త నా బూతు, నా నెంబరు, నా నెంబర్లో ఉన్న కార్యకర్తలు. అంటే ఒక అఖిల భారత భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచన చేసిందంటే దాన్ని స్పందించే తీరును మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంత త్వరగా ఈ రాష్ట్రాన్ని మనం సంరక్షించిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని మనం రక్షించే వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని మనం ఫ్యామిలీ పార్టీస్ నుంచి దూరం చేసేవాళ్ళం. అంత త్వరగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచించాలని నేను నెల్లూరు నుంచి నర్సన్నపేట వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గాజువాక వద్ద టాటా ఏస్ ట్రక్ను ఢీకొనడంతో బోల్తా పడింది. గాజువాక ఆటోనగర్ వై జంక్షన్ వద్ద అకస్మాత్తుగా వచ్చిన టాటా ఏస్ వాహనాన్ని తప్పించబోయిన బోల్తాపడిన బస్సు, బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టాటా ఏస్ డ్రైవర్కి తలకి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరోనా కారణంగా కళా ప్రదర్శనలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాకారులకు విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. తోటి కళాకారులైన కనక మహాలక్ష్మి, రాములు, అమర్నాథ్ సహాయంతో వారి చేతుల మీదుగా బీచ్ రోడ్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కళా ప్రదర్శనలు లేక ఉపాధి కోల్పోయిన తోటి కళాకారులను ఆదుకోవడం తమ వంతు బాధ్యతగా తీసుకున్నామని వారు తెలిపారు. అన్ని రంగాల వారిని ఆదుకుంటున్న ప్రభుత్వం కళాకారులను కూడా ఆదుకోవాలని కోరారు. ప్రోగ్రామ్స్ లేక ఇంటి అద్దెలు కూడా కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జనార్దన, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివజ్యోతి, నెహ్రూ చేతుల మీదుగా కళాకారులకి నిత్యావసర వస్తువులు అందించారు.
అందరికి की నమస్కారం అండి నేను జయమార్ నిక్రు ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉంది నిత్యావసర వస్తువులు పంపిణి చాలా చక్కగా జరిగింది ఇంత ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కళాకారులకు మేము ఉన్నాము అని చెప్పుకొని అండగా నిలబడడం అనేది చాలా గొప్ప విషయం కబుర్లు అందరూ చెబుతారు కానీ ప్రాక్టికల్ గా ఇంత చక్కగా అందరికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అని చెప్పని అనేది కొంచెం కష్టమైన పనే అందరూ అంటే కబుర్లు చెప్పిన వాళ్ళందరూ చేస్తారని కాదు చేసిన వాళ్ళందరూ కబుర్లు చెప్పలేకపోవచ్చును కూడా కానీ ఈ కార్యక్రమం అంటే ఈ నిత్యావసర వస్తువులు అందుకున్నటువంటి కళాకారులు ఎప్పటికీ కూడా మిమ్మల్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటారండి ఏం చేతనంటే కార్యక్రమాలు లేక చాలా కష్టాల్లో ఉన్న సరైన సమయంలో మీరు సరైన సహాయం అందించారు ఈ కరోనా కష్టకాలంలో కళాకారులు ఎంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో లక్ష్మీ గారు అలాగే అమర్నాథ్ గారు మరియు రాములు గారు వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు సహాయ సహకారాలు అందించారు మా కళాకారుల సంఘం అధ్యక్షుడు మన జనార్దన్ అడిగి అడగగానే వెంటనే వాళ్ళు ఈ సరుకుల రూపంతో మా కళాకారులందరినీ ఆదుకున్నారు ప్రోగ్రాం లేక ఇంటి అద్దెలు కట్టుకోలేక నానా యాతన పడుతున్న కళాకారులకి ఓ చిన్న కానుకన్నట్టు వాళ్ళు కొంత సరుకులు మాకు అందజేశారు వీళ్ళందరికీ కూడా మా కళాకారులందరి తరపున కళాభివందనాలు శిరసి వంచి పాదాభివందనం చేస్తున్నాం అలాగే మాకు మా కళాకారులకు మాకే అందిస్తున్నారు తప్పించి ప్రభుత్వం నుంచి కానీ వేరే ఇతర వాళ్ళ నుంచి కానీ మాకు ఎటువంటి సహాయం ఇంతవరకు అందలేదు వాళ్ళ గురించి మేము చాలా పోరాడుతున్నాం కానీ ఇస్తాము చేస్తాము చూస్తామన్న మాట తప్పించి ఇచ్చే సూచనలు ఎవరూ మాకు కనిపించట్లేదు దయచేసి ప్రభుత్వం వారు కూడా మా బాధల్ని అర్థం చేసుకొని అన్ని వాళ్ళ అన్ని కారణాల వల్ల ఏదో ఒక ఉపాధి పదం కల్పిస్తున్నారు కళారంగం తప్పించి ఈ కళాకారులకు ఎందుకు ఉపాధి కల్పించట్లేదు అనేది మాకు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది బుధవారం విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి నేషనల్ కన్వీనర్ డాక్టర్ కె శివభాగ్యరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ దళిత బహుజన అధ్యక్షులు చింతాడ సూర్య మాట్లాడుతూ పూలే అంబేద్కర్ ఆశయాల కొనసాగింపుగా బహుజనులు మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు బీసీల ప్రతినిధిని ముఖ్యమంత్రిని చేయడమే పరాస్ లక్ష్యమన్నారు ఎవరి జనాభాయంతో వారికి అంత వాటా అన్న నినాదంతో పరాస్ పనిచేస్తుందన్నారు మనందరం కూడా ఒక అరగంట గుడికి తీసుకొచ్చి అన్నగారు భాగ్యరావు గారు ఈరోజు పిఆర్ఎస్ సమితి అనేటువంటి ఆలోచనతో అంటే పూలే అంబేద్కర్ సమితి అని కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు ముఖ్య కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలను ఐక్యత చేసి రాజ్యాధికార దిశగా ప్రయాణం చేయాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక డిబేట్ కార్యక్రమంగా పెట్టడం అనేది జరిగింది అటువంటి డిబేట్ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అందరినీ కూడా మేము పిలవటం జరిగింది అట్లాగే ఒక పిలుపును కూడా మనం ఇస్తున్నాం ఒక స్లోగాన్ని కూడా ముఖ్య కారణం ఏంటంటే రేపు భావితరాలలో ఖచ్చితంగా పూలే అంబేద్కర్ ఆశయాల బాటలో రాజ్యాధికారాన్ని చేజిక్కించాలనే ఆలోచనతో మరి భాగ్యరావు గారు ముందుకు వచ్చారు కనుక దళిత బహుజన సేన ఆంధ్ర రాష్ట్ర నలుమూల నుండి కూడా ప్రయత్నం చేస్తుంది రాజ్యాధ గారి దిశలో నడుస్తూ భాగ్యరావు గారికి వెన్నంట ఉంటామని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలని గాజువాక మిథిలాపురి ఉడ వికలాంగ కాలనీ వికలాంగులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వికలాంగ హక్కుల పోరాట సమితి నాయకులు నాగరాజు మాట్లాడుతూ తనకు ప్రభుత్వం పట్టా ఇచ్చిన స్థలంలో నిర్మించిన షెడ్ హుదూద్ సమయంలో కూలిపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల కారణంగా పునర్నిర్మాణం చేయలేకపోయానని ఇప్పుడు ఖాళీగా ఉన్న తన ఫ్లాట్లో కొందరు షెడ్లు వేసి కబ్జా చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అనేక మండలాల్లో వికలాంగులకి 1991-92 టైంలో 358 మంది వికలాంగులకి పట్టాలు ఇవ్వడం జరిగింది అప్పుడు పంచాయతీ సరైన సౌకర్యం కల్పించలేక మాకు రోడ్లు వసతులు సరిగ్గా లేక అందరూ పక్క ఇళ్ళు కట్టుకోలేకపోయారు చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకొని నివాసాలు ఉన్నాం ఉదుగుదు తుఫాన్లో మా షెడ్లన్నీ పడిపోయాయి కొంతమందివి పడిపోతే ఎంఆర్ఓని దరఖాస్తు పెట్టి మళ్ళీ మేము కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పాం కల్పిస్తామని చెప్పారు కానీ మేము కట్టుకుండే టైంకి రౌడీ షీటర్లో ప్రభుత్వ అధికారులు ఒకటైపోయి లంచాలు కాసుపడి రౌడీ షీటర్లకు సహకరిస్తున్న తప్ప మా వికలాంగులు కట్టుకుంటే సహకరించట్లేదు కాబట్టి మేము కోర్టును కూడా ఆశ్రయించాం కోర్టు నుండి మాకు
కోర్టు ఆర్డర్ కూడా ఆర్డర్ ఇచ్చింది, ఏమంటే స్టేటస్ కో ఇచ్చింది. ఆ స్థలాలను ఎలాగున్న స్థలాలను అలాగే ఉంచండి, మీరు కానీ వాళ్ళు కానీ ఎవరు ఏం చేయడానికి వీలు లేదని చెప్పారు. అయినప్పటికీ కూడా కరోనా టైంలో వికలాంగులు రాలేరని చెప్పేసి మమ్మల్ని మా స్థలాలని ఆ టైంలో కబ్జా చేసి అక్కడ షెడ్లు కట్టేస్తున్నారు. మేము ఒకసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, మాకు కోర్టు ఆర్డర్ కూడా ఉందని చెప్పాము. పోలీసులు వచ్చి చూశారు, ఒకసారి ఎంఆర్ఓకి కంప్లైంట్ చేస్తే గత 5వ నెల 14వ తారీఖున మేము కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ గారు వచ్చి కోలగొట్టేశారు అక్రమ కట్టడాలని. అయినప్పటికీ కూడా మళ్ళీ మా వికలాంగులమే సైడ్ అవగానే మళ్ళీ 2 రోజుల్లో అర్ధరాత్రి గట్లా మళ్ళీ కట్టేసి షెడ్లు నిర్మించేశారు. ప్రభుత్వ అధికారులకు మళ్ళీ తెలియచేశాం, కానీ ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి వికలాంగుల స్థలాన్ని కబ్జా చేస్తున్న రౌడీ సెట్టర్ని వెంటనే అరెస్ట్ చేసి వికలాంగుల స్థలాలు వికలాంగులే కట్టుకుండేలాగా ప్రభుత్వ అధికారులు సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జీవీఎంసీ 42వ వార్డు రైల్వే న్యూ కాలనీ ప్రైమరీ స్కూల్లో జగనన్న గోరుముద్ద డ్రై రేషన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, శ్రీను దంపతులు గోరుముద్ద డ్రై రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు గండి సన్యాసరావు మాట్లాడుతూ, పిల్లల సంరక్షణ ప్రధాన లక్ష్యంగా సీఎం జగన్ గోరుముద్ద డ్రై రేషన్ను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాల అభివృద్ధిలో సహాయ సహకారాలు అందిస్తున్న కార్పొరేటర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను జీఎంసీ హైస్కూల్ రైల్వే న్యూ కాలనీ హెడ్ మాస్టర్, నా పేరు గండి సన్యాసరావు. జగనన్న గోరుముద్దలో భాగంగా కందిపప్పు పంపిణీ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ ఆళ్ల లీలావతి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా స్కూలు అభివృద్ధి పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్న ఈ కార్పొరేటరు, మిగతా నాయకులందరికీ కూడా మా స్కూల్ తరఫున ధన్యవాదాలు. పిలవగానే విచ్చేసిన ఈ నాయకులందరికీ మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జగనన్న గోరుముద్ద పంపిణీ కందిపప్పు పంపిణీ భాగంగా వచ్చిన మీ అందరికి కూడా మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోడీ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారు, ఏపీలో మరింత పుంజుకుంటామని తెలిపిన అరుణ్ సింగ్. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి, నగర కాంగ్రెస్ సంతకాల సేకరణ. దళారుల పెత్తనంతో నష్టపోతున్నాం, విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మత్స్యకారుల విజ్ఞప్తి. ఎన్ని సంవత్సరాలైనా పోరాటం కొనసాగిస్తాం, జేఏసీ దీక్షలకు సంఘీభావం తెలిపిన పెందుర్తి సిఐటియు నాయకులు. రానున్న రోజుల్లో విశాఖను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతాం, ఫుట్బాల్ క్లబ్ ప్రారంభంలో మంత్రి అవంతి వ్యాఖ్య. యాక్న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.